హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుతున్న ప్రధానమైన వార్త భారత్ అమెరికాల MQ-9 డ్రోన్స్ డీల్. 33,000 కోట్ల రూపాయలు పెట్టి 31 డ్రోన్స్ని భారత్ అమెరికా నుంచి కొనబోతున్న విషయం తెలిసి ఇటు దేశంలోనూ అటు అంతర్జాతీయంగానూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే అమెరికాలోనే కొన్ని వర్గాల వారు MQ-9 డ్రోన్స్ డీల్ జరగకుండా ఉండటానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మాటలు విన్న తరువాత భారత్ ఎందుకని అంత ఖర్చు పెట్టి అమెరికా దగ్గర నుంచి MQ-9 డ్రోన్స్ని కొంటోంది, MQ-9లో స్కై గార్డియన్ మరియు సీ గార్డియన్ల మధ్య ఉన్న తేడా ఏమిటి, ఈ డ్రోన్స్ గురించి చైనా, పాకిస్తాన్లు ఏమంటున్నాయి, ఈ డ్రోన్స్ డీల్ వల్ల అమెరికా చేతిలో భారత్ కీలుబొమ్మ అవుతుందా వంటి ప్రశ్నలెన్నో మనలో చాలామందికి కలుగుతాయి. మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే 2 భాగాల ఈ వీడియోలను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని రంగాలలో అమెరికా అగ్రస్థానంలో ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ దేశ ఆదాయం ఆయుధాల విక్రయం నుంచే వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్ ఆయుధాల పరంగా రష్యాపైనే ఆధారపడుతూ వచ్చింది. కానీ మారుతున్న కాలం దేశ భద్రత విషయంలో అవసరాలు కూడా మారిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అగ్రదేశాలు సాంప్రదాయక ఆయుధాలకు మరిన్ని మెరుగులు దిద్దడంతో పాటు మానవరహిత యుద్ధ వాహనాలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన కొన్ని దేశాలు అటువంటి వాహనాలను ఎప్పటి నుంచో తయారు చేయడం మొదలుపెట్టాయి. అటువంటి దేశాలలో అమెరికా ముందు వరుసలో ఉందని చెప్పాలి. మరీ ముఖ్యంగా హెయిల్ క్లాస్ డ్రోన్స్లో అమెరికాను కొట్టే దేశం మరొకటి లేదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి భారత్ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఎన్నో రకాలైన రక్షణ రంగ పరికరాలు, ఆయుధాలు, యుద్ధ వాహనాలను తయారు చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తపస్ వంటి హెయిల్ క్లాస్ డ్రోన్స్ని తయారు చేయడం మొదలుపెట్టింది. అయితే అవి ఇంకా మన దేశ ఆర్మీ అవసరాలు తీర్చే స్థాయికి అభివృద్ధి చెందలేదని, దానికి ఇంకాస్త సమయం పడుతుందని మన రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. దాంతో ఒక పక్క చైనా, మరోపక్క పాకిస్తాన్ నుంచి ప్రమాదం ముంచుకొస్తున్న కారణంగా మన దేశ భద్రతను పటిష్టం చేయడానికి ఇతర దేశాల నుంచి డ్రోన్స్ని కొనాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే భారత్ ఇజ్రాయెల్ నుంచి కొన్ని హెరాన్ MK-2 డ్రోన్స్ని కొనడం జరిగింది. వీటిని పాకిస్తాన్ చైనా సరిహద్దులతో పాటు సముద్ర జలాలలో కూడా సర్వేలెన్స్ కోసం వినియోగిస్తూ వస్తోంది. పూర్తిగా రిమోట్ కంట్రోల్తో నడిచే ఆ డ్రోన్స్కు భూ ఉపరితలం నుంచి దాదాపు 35,000 అడుగుల ఎత్తున 52 గంటల పాటు నిర్విరామంగా ఎగిరే సత్తా ఉంది. అంత ఎత్తున ఎగురుతూ క్రింద నేలపై జరిగే ప్రతి విషయాన్ని గమనించి ఆ సమాచారాన్ని మొత్తం గ్రౌండ్ కమాండ్ సెంటర్కి పంపిస్తుంది. అందులో ఏవైనా అనుమానాస్పద విషయాలు కనుగొంటే వెంటనే తదనుగుణంగా భారత బలగాలు యాక్షన్ తీసుకుంటాయి. అయితే మన దేశానికి హెరాన్ MK-2ను మించిన డ్రోన్స్ అవసరం ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతూ ఉన్నారు. కానీ మన దేశానికి ఎప్పటి నుంచో బిగ్గెస్ట్ వెపన్ సప్లయర్గా ఉన్న రష్యా దగ్గర అటువంటి డ్రోన్స్ లేవనే చెప్పాలి. తుపాకుల నుంచి యుద్ధ విమానాలు, పెద్ద పెద్ద క్షిపణుల వరకు తయారు చేసిన రష్యా డ్రోన్స్ విషయంలో మాత్రం కాస్త వెనకే ఉంది. ఆ విషయం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. రష్యా యుక్రెయిన్పై రాకెట్స్తో దాడులు చేస్తుంటే యుక్రెయిన్ నాటో దేశాలలో భాగమైన టర్కీ దగ్గర నుంచి దాదాపు 50 బైరాక్టర్ TB-2 కాంబాట్ డ్రోన్స్ని కొని వాటితో రష్యా సేనలపై దాడులు చేసింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన కొత్తల్లో టర్కీకి చెందిన TB-2 డ్రోన్స్ వల్ల రష్యన్ సేనలకు పెద్ద దెబ్బలే తగిలాయని చెప్పవచ్చు. అయితే ఆ తరువాతి కాలంలో రష్యన్ సేనలు TB-2 డ్రోన్స్ని పెద్ద ఎత్తున కూల్చడంతో వాటిని ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన పనులకు మాత్రమే వాడుతున్నారు. అంతేకాదు, అంతకుముందు తన మిత్రదేశమైన అజర్బైజాన్కి TB-2 డ్రోన్స్ని టర్కీ అమ్మడం, వాటి సహాయంతో తన శత్రుదేశమైన ఆర్మేనియాతో నగోర్నో కరాబఖ్ యుద్ధంలో గెలవడం జరిగింది. దాంతో ఆ సమయంలో ప్రపంచానికి డ్రోన్స్ యుద్ధంలో ఎంత కీలకమో అర్థమైంది. అయితే రష్యా వంటి దేశానికి TB-2 డ్రోన్స్ అంత ప్రమాదకరంగా మారకపోయినా యుద్ధం మొదలైన కొత్తల్లో రష్యాను చాలా చిరాకు పెట్టాయని చెప్పవచ్చు.
ఈ క్రమంలో పాకిస్తాన్ మన దేశంపై సంధించడానికి టర్కీ దగ్గర నుంచి కొన్ని TB2 డ్రోన్స్ కొన్న వార్త ఆ మధ్య బాగా చక్కర్లు కొట్టింది. ఈ కారణాల వల్ల భారత్ కి సమర్థవంతమైన హెయిల్ క్లాస్ డ్రోన్స్ అవసరం బాగా ఉందనే విషయం తెలిసి వచ్చింది. దాంతో ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత భయంకరమైన డ్రోన్స్ గా పేరుగాంచిన అమెరికన్ MQ-9 రీపర్లను భారత్ కొనాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అమెరికన్ ఆయుధాలు బాగా ఖరీదైనవి అవ్వడంతో పాటు వాటి మెయింటెనెన్స్ కూడా బాగా ఖర్చుతో కూడుకున్న పనవ్వడంతో మొదట్లో మన ప్రభుత్వం కాస్త తటపటాయించినా ఆఖరికి వాటిని కొనడానికే నిర్ణయించుకుంది. ఈ విషయమై 2021 నుంచి భారత్ అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ 2023 జూన్ నెలలో మన ప్రధాని మోదీ అమెరికా వెళ్లినప్పుడు 31 MQ-9B హెయిల్ క్లాస్ UAVలను కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ 31 డ్రోన్స్ లో 15 నేవీకి చెందిన సీ గార్డియన్స్ కాగా ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్ కి Chero-8 స్కై గార్డియన్ డ్రోన్స్ ఇవ్వనున్నారు. ఈ MQ-9 రీపర్లను అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ అనే సంస్థ తయారు చేయగా వాటిలో మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్స్ కి సీ గార్డియన్, స్కై గార్డియన్ అనే పేర్లు పెట్టారని, ఆ రెండింటినీ కలిపి MQ-9B రీపర్ అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. MQ-9B డ్రోన్స్ ఒక్కసారి టేకాఫ్ చేస్తే 40 గంటల వరకు నిర్విరామంగా ప్రయాణించే సామర్థ్యం కలిగి ప్రపంచంలో మరే ఇతర డ్రోన్స్ కి లేని విధంగా దాదాపు 50,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలవని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు MQ-9B అన్ని రకాల వాతావరణ పరిస్థితులలోనూ రాత్రి పగలు నిర్విరామంగా పనిచేసిన ట్రాక్ రికార్డు ఉంది. ఈ MQ-9B డ్రోన్స్ కి ఉన్న మరో స్పెషాలిటీ, అవసరమైతే అవి శత్రువులపై దాడి చేసి కూడా వెనక్కి తిరిగి రాగలవు. అందుకనుగుణంగా MQ-9B డ్రోన్స్ కి అత్యంత ప్రమాదకరమైన 4 హెల్ఫైర్ మిసైల్స్ ని, 150 కిలోమీటర్ల రేంజ్ గల 2 గ్లైడ్ వెహికల్స్ ని తీసుకువెళ్లే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అమెరికన్ మిషన్స్ లో MQ-9B డ్రోన్స్ చాలా సమర్థవంతంగా పనిచేసిన హిస్టరీ వీటి సొంతం. 2020 ఇరాన్ టాప్ కమాండర్ కాసిం సులేమానీని ఈ డ్రోన్స్ ద్వారానే చంపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి ఎన్నో దేశాలలో అల్ఖైదా, ISIS వంటి తీవ్రవాద సంస్థలకు చెందిన టాప్ కమాండర్స్ ఎంతో మందిని అమెరికా ఈ MQ-9B ఉపయోగించే చంపినట్లు నిపుణులు చెబుతున్నారు. భూమి నుంచి చాలా ఎత్తులో ఎగరడం, సాధారణ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కి ఇవి అందకపోవడం, ఎంతో సైలెంట్ గా ఆకాశ వీధులలో విహరించగల MQ-9B డ్రోన్స్ ని అడ్డుకోవడం సాధారణ దేశాలకు దాదాపు అసాధ్యమే. ఇక MQ-9B సీ గార్డియన్, స్కై గార్డియన్ అనే 2 రకాలు వివిధ ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. వాటిలో స్కై గార్డియన్ ని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కి చెందిన విభాగాలు గ్రౌండ్ స్టేషన్ నుంచి ఉపయోగిస్తూ ఉంటాయి. ఈ స్కై గార్డియన్ కి ఉన్న లింక్స్ మల్టీమోడ్ రాడార్ సిస్టమ్ ద్వారా ఇది శత్రువుల యుద్ధ వాహనాలు, విమానాల కదలికలను చాలా స్పష్టంగా గమనిస్తుందని, ఇక 360 డిగ్రీలు తిరగగల దాని కెమెరా 50,000 అడుగుల ఎత్తు నుంచి కూడా భూమిపై ఉన్న చిన్న చిన్న కదలికలను స్పష్టంగా చూసి లైవ్ ఫీడ్ ని గ్రౌండ్ స్టేషన్ కి ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక MQ-9B సీ గార్డియన్ విషయానికొస్తే ఇది స్కై గార్డియన్ చేసిన పనులు చేయడంతో పాటు దానికున్న అడ్వాన్స్డ్ రాడార్ సిస్టంతో శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్స్, పడవలు, సబ్మరీన్లను సైతం కనిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. సీ గార్డియన్ సముద్ర ఉపరితలంపై తిరుగుతున్న సమయంలో ఎక్కడైనా శత్రువుల సబ్మరీన్ ఉందనే అనుమానం వస్తే అక్కడ సోనోబాయ్లను సముద్రంలో వదిలి ఆ సబ్మెరీన్ ఎంత లోతులో, ఎంత దూరంలో ఉందని కనిపెట్టి ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ యూనిట్ కి చెబుతుంది. దాంతో అవసరం అనుకుంటే నేవీ వారు వెంటనే అక్కడికి దగ్గరలో ఉన్న యుద్ధ నౌక నుంచి సబ్మెరీన్స్ ని ధ్వంసం చేసి టార్పెడోలను ఫైర్ చేసి ఆ సబ్మెరీన్ ని జలసమాధి చేసేస్తారు. ఇక ఈ సీ గార్డియన్ లో ఉన్న మరో ఫీచర్, ఇది కేవలం నేలపై ఉండే రన్వేల నుంచే కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి కూడా టేకాఫ్ చేసుకుంటుంది. అంతేకాదు అవసరం లేని సమయంలో సీ గార్డియన్ రెక్కలు ముడిచి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లోపలున్న గ్యారేజ్ లో పార్క్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగిన MQ-9B భారత్ కొనడం మన దేశ రక్షణ రంగానికి మరింత బలం చేకూర్చినట్లే అని చెప్పవచ్చు.
అయితే ఈ డీల్ వల్ల భవిష్యత్తులో అమెరికా చేతుల్లో భారత్ కీలుబొమ్మ అయిపోతుందా, ఈ డ్రోన్స్ వల్ల పాకిస్తాన్ చైనాలు నిజంగా భయపడతాయా వంటి విషయాలపై చాలా మంది ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాటికి సమాధానాలు పార్ట్ 2లో తెలుసుకుందాము. మరి ఆ విషయాలు మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.